వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. నేను మహేష్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు కాకినాడలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈరోజు మనం సుబ్బయ్య గారి హోటల్లో భోంచేయబోతున్నాము. సుబ్బయ్య గారి హోటల్ అనేది చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది, బాగా క్వాలిటీగా ఉంటుందని అందరు చెప్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయమే. ఈరోజు ఎలా ఉందనేది దాన్ని చూద్దాము. ఎంత ప్రైజు, ఏం పెడతాడు ఐటమ్స్ అనేది, అసలు ఎందుకు అంత క్వాలిటీ, అసలు నిజంగానే క్వాలిటీగా ఉందా లేదంటే ఏందనేది ఈరోజు తెలుసుకుందాము. సుబ్బయ్య గారి హోటల్ ఇప్పుడు చూద్దాము. హోటల్లో పోయి మనము టేస్ట్ చేసి ఏం ఐటమ్స్, ఎంత ప్రైజు, నిజంగానే ఇది క్వాలిటీగా ఉందా లేదా అని చూద్దాము. ఫస్ట్ వీడియో లైక్ చేశారా లేదా చూడండి, మనకు లైక్స్ ఇంపార్టెంట్. కాకినాడలో ఉన్నాము. ఈరోజు సుబ్బయ్య గారి హోటల్లో ఏం సీక్రెట్ ఉందో మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఎప్పటి నుండో ఇది రివ్యూ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు కుదరలేదు, ఈరోజు కుదిరింది. ఇదే కాకినాడలో ఉన్నటువంటి సుబ్బయ్య గారి హోటల్, ఇదే అవుట్లుక్. ముందులా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. లోపల మనకు ఏముండనేది లోపలికి పోయి చూద్దాము. పెద్దగా ఇంటీరియర్ కూడా పెద్దగా ఉండదు, బయట నుంచి సింపుల్గా ఉంటుంది. ఇది బయట వాళ్ళ మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారు. మనకి ఇంటికి కావాలంటే ఈ మసాలా పౌడర్స్ కానీ స్వీట్స్ కానీ ఇక్కడ బయటనే ఉంటాయి, కొనుక్కొని వెళ్ళచ్చు. ఇంకా లోపల చూద్దాము, బయట కూడా సింపుల్గానే ఉంది. లోపల చూస్తే అరిటాకులు, పచ్చగా అరిటాకులు వేసి పెట్టున్నారు ప్రతి టేబుల్ పైన. లోపల ఫుల్ ఏసీ, ఇది ఎయిర్ కండిషనరు హోటల్. టేబుల్స్, చైర్స్ చాలా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. టోల్కి స్టార్ట్ చేసినారు భోజనము, అరిటాకులు వేసి పెట్టేసినారు, వాటిపైన గ్లాసెస్ పెట్టున్నారు. ఇక్కడ ఇంటీరియర్ చూస్తే చాలా బాగుంది లోపల, అంటే ఓల్డ్ పెద్దగా ఇంటీరియర్ లేదు కానీ చాలా నీట్గా క్లీన్గా ఉంది. మనం చూసినట్లయితే చైర్స్ కానీ టేబుల్స్ కానీ చాలా క్లీన్గా ఉన్నాయి, కింద కూడా ఎటువంటి డస్ట్ లేదు, మెయింటెనెన్స్ చాలా బాగుంది. అలాగే పైన చూస్తే మనకి ఇంటీరియరు సింపుల్గా నీట్గా ఉంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మొదలెడదాము. ఫస్ట్ నాకు పలావ్ వేశారు, పలావ్తో పాటు పులిహోర వేశారు. పులిహోర, అప్పడము, క్యాబేజ్ నంచుకొని తాలింపు వేశారు. ఒక స్వీట్ పెట్టారు, పెరుగు పెట్టారు. మామూలు బజ్జీలు వేస్తారు కదా, ఆ బజ్జీలు వేసిన తర్వాత దాంతో కూర చేశారు. ఆ కర్రీ స్పెషల్గా ఉంది. ఫస్ట్ వెజ్ పలావ్ వేశారు, వెజ్ పలావ్ సూపర్గా ఉంది, ఒక రేంజ్లో ఉంది. అది తినిన వెంటనే పులిహోర వేశారు, పులిహోర కూడా సూపర్గా ఉంది. శనగపప్పులంతా వేసినారు, పప్పులు వేసి చాలా ఫ్రెష్గా చేసినారు. ఇది కూడా దుమ్ములేసిపోయింది టేస్ట్, చింతపండుతో చేశారు ఇది. నెక్స్ట్ కరేపాకు పౌడర్ వేసి ఘీ వేశారు, నెయ్యి వేసినారు, అది కూడా సూపర్గా ఉంది. రెండు రకాల పౌడర్స్ వేశాడు, ఫస్ట్ పప్పుల పొడి వేశాడు, తర్వాత కరేపాకు పొడి, దాంట్లో నెయ్యి వేశాడు. ఈ రెండు మనం కొద్ది కొద్దిగా వేడి వేడి అన్నంలో కలుపుకొని వేసిన తర్వాత మళ్ళీ పప్పుకి రావాలి. అంది నెయ్యి వేసి కలుపుకొని తింటుంటే అబ్బా సూపర్. ఈ పౌడర్స్ అన్నీ కూడా ఇంట్లో చేసిన విధంగానే ఉన్నాయి, చేసినట్లే ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. ఇది కరేపాకు రైస్, కరేపాకు పౌడర్ వేసి ఘీ వేశారు, తర్వాత ముద్దపప్పు, మామూలు ఇంట్లో చేసినట్టుగానే ముద్దపప్పు వేసినారు, అది అయిపోయింది. దాంతో తినిన తర్వాత కొంచెం మజ్జిగ పులుసు వేసుకున్నాను, ఇది బాగాలేదు. దాంట్లో బజ్జీలు వేసి ఉండారు, ఒకే బజ్జీలాగా బజ్జీలు వేసినారు, నాకు నచ్చలేదు కాబట్టి పక్క దోశ పెట్టేసినాను, బాగాలేదు. ఇది పులుసు, పులుసులో వెరైటీగా వాళ్ళు బజ్జీలు వేసి ఉండారు, పక్క దోసేసి సాంబార్ వేసుకొని రైస్ తిన్నాను. సాంబార్ కూడా చాలా బాగుంది, కాయలంతా వేసి క్వాలిటీగా ఉంది, టేస్టీగా. అది అయిపోయిన తర్వాత పెరుగు వేసుకున్నాను, లాస్ట్లో మంచి కప్పు నిండా పెరుగు ఇచ్చినాడు, గడ్డ పెరుగు. దాన్ని వేసుకొని ఇంకా ఆవకాయ, వాళ్ళు పెట్టిన ఆవకాయే వేసుకొని తింటే అబ్బా అబ్బా సూపర్గా ఉంది. వీటికి ఇంత టేస్ట్ ఎలా వచ్చింది అంటే, నేను అబ్జర్వ్ చేసినంత వరకు వాళ్ళ ఓన్ మసాలా పౌడర్స్ వాడుతున్నారు, క్వాలిటీగా నీట్గా చేస్తున్నారు. అంటే క్వాలిటీగా పప్పులు కానీ ధాన్యాలు కానీ క్వాలిటీ వాడుతున్నారు. ఇక్కడ ఏసీ ఉంది, ఫ్యాన్స్ వేస్తున్నారు, మంచి చల్లగాలి వస్తుంది. టేస్ట్కి నెయ్యి కూడా వేస్తున్నారు. ఇది చూస్తే బోండాలాగుంది, పైన బోండాలాగుంది, లోపల స్వీట్ ఉంది. పూర్ణం పెట్టి వాళ్ళ ఓన్ మేకింగ్ అన్నమాట ఇది. లోపల ఒక పప్పులతో స్వీట్ లాగా చేస్తున్నారు. చిన్నప్పుడు పప్పు సిక్కీలు అని అమ్మేవాళ్ళు, సేమ్ ఆర్ఎస్పీనే ఇది. ఇప్పుడు హోటల్లో చూస్తున్నాము, చిన్నప్పుడు మనం తినేవాళ్ళము. అయితే ఇంత క్వాలిటీ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఇది నీట్నెస్ చాలా నీట్గా ఉంది, హోటల్ చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇంకా మేకింగ్ చూస్తే ఓన్గా వాళ్ళు ప్రతి పౌడర్ వాళ్ళే కొట్టుకొని
దంచి చేస్తున్నారు, దానివల్ల ఈ టేస్ట్ అనేది వస్తుంది. మామూలు హోటల్స్లో అట్లా కాదు, రెడీమేడ్ ప్యాకెట్స్ కొనుక్కొని వేస్తారు కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. రైస్ క్వాలిటీ కానీ, పప్పులు కానీ, ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉండి పొడులు దంచి మసాలా పౌడర్స్ తయారు చేసి వేస్తున్నారు, అందువల్ల అంత టేస్ట్ వస్తుంది. నేను తిన్న ప్లేట్ వచ్చి 160 రూపీసు. బుట్ట భోజనం కూడా ఉంది. ఇది సుబ్బయ్య గారి హోటల్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో నాకు తెలియజేయండి. చూస్తూ ఉండండి, ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.